ాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం అర్చన గారు నమస్తే సిరి మనీ అట్రాక్షన్ అనే సిరీస్ అయితే మనం తీయడం జరుగుతుంది అండ్ అందులో ఎలా అట్రాక్ట్ చేయాలి ఏ టెక్నిక్స్ వాడాలి అండ్ దాంతోపాటు క్రిస్టల్ త్రూ కూడా మీరు మనీని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది సో ఏ క్రిస్టల్ ఎప్పుడు వాడాలి అండ్ ఏ క్రిస్టల్ వాడితే మనం మనీని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు అండ్ దానికి కూడా మనం ప్రోగ్రామ్ చేయాలి అని మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఏ విధంగా చేయాలి అండ్ ఈ క్రిస్టల్స్ అనేవి చాలా వండర్ఫుల్ టూల్స్ మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తామనుకోండి అంటే ఆ ఎనర్జీ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట తొందరగా మనం థాట్లెస్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది బికాస్ థాట్స్ వచ్చాయి అనుకోండి మోస్ట్ ఆఫ్ ద టైం నెగిటివ్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆ క్రిస్టల్స్ మనం హోల్డ్ చేసుకుంటామో మెడిటేషన్ టైంలో అప్పుడు మన ఎనర్జీ హైగా ఉంటుంది అనమాట చాలా తొందరగా డీపర్ స్టేట్కి వెళ్ళగలుగుతాం అనమాట అండ్ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన లైఫ్లో ఏదైతే చూస్తున్నామో ఎనీ ఇష్యూ అబౌట్ హెల్త్ కానివ్వండి మనీ గురించి కానివ్వండి కెరియర్ గురించి కానివ్వండి రిలేషన్స్ గురించి కానివ్వండి ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా దానికి రెస్పాన్సిబుల్ నేనే అని మాత్రం తెలుసుకోవాలి బికాస్ ఏదైతే మనం బయట చూస్తున్నామో దానికి రెస్పాన్సిబుల్ మనమే ఇప్పుడు డబ్బులు లేవు అనే స్థితిని మనము ఫేస్ చేస్తూ ఉన్నాం అనుకోండి డబ్బులు ఎందుకు లేవు బికాస్ సబ్కాన్షియస్ మైండ్లో డీప్ డౌన్ ఏవో బ్లాక్స్ మీకు ఉన్నాయి సో అది క్రియేట్ చేసు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నది కూడా నువ్వే దట్ మీన్స్ దానికి నేనే రెస్పాన్సిబుల్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి కాబట్టి అది తెలుసుకున్నప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందనమాట బికాజ్ మనము ఆల్రెడీ తెలుసుకున్నాం బిల్ గేట్స్ అంటాడు కదా ఇఫ్ యు ఆర్ బోన్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్ బట్ ఇఫ్ యూ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అని చెప్పేసి అంటాడు అంటే మనం ఎలాగో మనకు తెలీదు మనం ఎలా పుట్టామో సో ఒకవేళ పేదరికంలో పుడితే గనక మనం మిస్టేక్ కాదు అండ్ ఇవన్నీ తెలుసుకోకుండా నిజంగా పేదరికంలోనే చనిపోతే మాత్రం ఖచ్చితంగా నీ మిస్టేకే ఎందుకు అంటే వీఆర్ ద క్రియేటర్స్ మన లైఫ్కి ఐఎమ్ ద క్రియేటర్ ఐఎమ్ ద కో క్రియేటర్ ఆఫ్ మై రియాలిటీ అని మనం చెప్పుకుంటాం అంటే ఆ ఫేట్ తలరాతను రాసుకునే కేపబిలిటీ అలాంటి అద్భుతమైన శక్తి మనకే ఉన్నాయి ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సో మన శక్తిని మనం తెలుసుకొని మనం రిచ్ అవ్వచ్చు ఈజీగా సో మన థాట్ ప్రాసెస్ మన మెంటల్ స్టేట్ని చేంజ్ చేసుకోవాలి మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి ఎప్పుడు నేను పూర్లో నా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆలోచిస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే నేను రిచ్ నేను అబండెంట్గా ఉన్నాను నేను చాలా సమృద్ధితో ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో సపోజ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు పూర్ ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నేను అబండెంట్గా ఉన్నాను అని పదే పదే అనుకోవడం వల్ల అలాంటి శక్తి సామర్థ్యాలు అన్నమాట మనలో సో అలాంటి శక్తిని మనం సంపాదిస్తాం కాబట్టి ఎప్పుడు కూడా లేమి అనేది ఉండొద్దు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉన్నాను అనే థాట్లోనే మనం ఉండాలి అలాంటప్పుడే మనకు అన్నీ కూడా వర్క్ అవుతాయి సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సిరి మనం క్రిస్టల్స్ ద్వారా మనీని అట్రాక్ట్ చేయొచ్చు ఎలా అంటే యూజువల్లీ మనకి థాట్స్ ఉంటాయి కదా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇమోషన్స్ మాత్రం క్లియర్ చేసుకోవాల్సింది త్రూ మెడిటేషన్ అండ్ మెడిటేషన్ టైంలో కూడా ఈ క్రిస్టల్స్ని పట్టుకుంటే మనకు ఎనర్జీ వస్తుంది అంటే చాలా డీప్గా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఆ విధంగా మనం చేయొచ్చు అండ్ కొన్నిసార్లు మనకి నెంబర్ ఆఫ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఓకే కానీ కొన్ని కొన్ని టూల్స్ యూజ్ చేయొచ్చు లైక్ క్రిస్టల్స్ యూజ్ చేయొచ్చు అదేవిధంగా మనము విభూది ఇలాంటివి పెట్టుకున్నామనుకోండి అంటే మనకి ఇక్కడ పీనియల్ గ్లాండ్ పిట్యుటరీ గ్లాండ్ అనేది ఉంటుంది సో ఆ ఎండోక్రైన్ సిస్టమ్ ఆ గ్లాండ్స్లో ఎప్పుడైతే ఆ బైల్ జ్యూసెస్ అనేవి ప్రొడ్యూస్ కాలేదో అవి ఇన్యాక్టివ్ ఉంటాయండి సో ఎప్పుడైతే మనం అలాంటి విభూది ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి ఈ ప్లేస్లో సో మన మైండ్ కామ్ అవుతుంది పీస్ఫుల్గా ఉంటుంది ఏదైనా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట అలా విభూది ఇలాంటివి పెట్టుకొని మెడిటేషన్లో కూర్చున్నా ఓకే అండ్ నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి లెమన్స్ ఉంటాయి కదా సిరి లెమన్ పట్టుకున్నా కూడా ఓకే మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తే ఆ లెమన్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ నెగిటివిటీని సో అలా చేసుకున్నా కూడా మనం డీప్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు అలాంటివి అదేవిధంగా గాయత్రి మంత్రం అనేది కూడా చాలా అద్భుతమైన టూల్ అండ్ యూజువలీ చెప్తూ ఉంటారు ఒక టెన్ మినిట్స్ గాయత్రి మంత్రంని చాంట్ చేస్తే గనక ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఏవైతే మనం ఫేస్ చేస్తున్న కర్మ అనేది తొలగిపోతుందని చెప్తూ ఉంటారు అదేవిధంగా హండ్రెడ్ టైమ్స్ చేశామనుకోండి మన పాస్ట్ నుంచి తెచ్చుకున్న బ్యాగేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్తారు అండ్ ఒకవేళ థౌజండ్ టైమ్స్ మనం చాంట్ చేసామనుకోండి గాయత్రి మంత్రాన్ని ఒక మూడు యుగాల నుంచి తెచ్చుకున్న కర్మ కూడా ఈజీగా డిజాల్వ్ చేయొచ్చు అనే విధంగా చెప్తారా అంటే అంత పవర్ఫుల్ గాయత్రి మంత్రం అనేది సో మార్నింగ్ లేవగానే గాయత్రి మంత్రం ఒక వన్ ఆర్ టై ఎయిట్ టైమ్స్ చెప్పుకున్నాం అనుకోండి మన లోపల ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది చాలా పాజిటివ్ అయిపోతాం అనమాట అది నిజంగా ఒక లెవెన్ డేస్ మనం చేసామనుకోండి ఆ చేంజ్ మనకే తెలిసిపోతుంది సో అది యూజ్ చేయొచ్చండి చక్కగా అండ్ అదేవిధంగా ప్రతిసారి మనం మెడిటేషన్లో కూర్చునే ముందు మీకు మీరు చెప్పుకోండి చక్కగా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మనలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కూడా ఇప్పుడు మనీ బ్లాకేజెస్ ఉన్నాయి సో ఆ సిచ్యువేషన్కి నేనే కారణం డబ్బులు లేవు అంటే లేమితనాన్ని చూస్తున్నా ఎందుకు అంటే నా వల్లనే సో దానికి మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకోవచ్చు అండ్ తర్వాత అఫర్మేషన్ చెప్పుకోండి అఫర్మేషన్ చెప్పుకొని తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేయాలి మెడిటేషన్ ఎలా చేయాలి ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి సరే ఇది ఎల్లో చేయడని చెప్పేసి మన మణిపూర చక్రాకి సంబంధించింది అంటే యూజువల్లీ మణిపూర చక్ర మనకి లో కాన్ఫిడెన్స్ విల్ పవర్ లేకపోవడము ఒక ప్యాషన్ అనేది లేకపోవడం వల్ల వస్తూ ఉంటుంది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మన చక్ర సో ఎప్పుడైతే ఈ క్రిస్టల్ని మనం ఇలా హోల్డ్ చేసి కళ్ళు మూసుకొని మెడిటేట్ చేసామనుకోండి సో ఆ క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది విల్ పవర్ అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది క్లియర్ అవుతూ ఉంటుంది మనకి ఆ కాన్ఫిడెన్స్ రావటానికి మనం ఈ క్రిస్టల్ని యూజ్ చేయొచ్చు సో ఇది మణిపూర చక్రాకి రిలేటెడ్ అనమాట అండ్ చాలా వరకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి ఇది యూస్ చేయొచ్చు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఏదైతే మన ఇంటెస్టైన్స్ ఉంటాయో లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్తూ ఉంటాం ఏదైతే అవసరం లేనిదంతా కూడా డిటాక్సిఫికేషన్ టాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ క్రిస్టల్ యూజ్ చేసినప్పుడు సో దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాలి మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము అనే దానిపైన సాత్విక ఆహారం అని చెప్తూ ఉంటాం కదా సో అది చాలా ఇంపార్టెంట్ కొంతమంది మరీ ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటారు అంటే అట్లీస్ట్ సడన్గా ఆపేయకుండా కొంచెం కొంచెం రిడ్యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మన థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది సిరి ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ ఆల్కహాల్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మన చక్రాస్ యాక్టివేషన్ అనేది తొందరగా జరగదు సో దానిపైన కూడా మనం ఫోకస్ చేయాలి కొంచెం లైట్ ఫుడ్ తినడం కానీ మెడిటేషన్ కన్నా ముందు దీనిపైన కొంచెం ఫోకస్ చేయాలన్నమాట మనం ఎప్పుడైతే ఇలా మనం పట్టుకొని మెడిటేట్ చేసినప్పుడు కొన్ని కొన్ని మన బ్యాగేజెస్ మోస్తూ ఉంటాం కదా ఈ లైఫ్లో కొన్ని తీసుకొచ్చుకుంటాం మన పేరెంట్స్ నుంచి అండ్ ఇదేంటి అంటే మణిపూర చక్రం మన మదర్ ఊంబుకి మనం కనెక్ట్ అయ్యి ఉంటాం మనం పుట్టినప్పుడు మన ఎంబెలికల్ కాడుతూ పుట్టాం కదా అంటే మదర్ నుంచి ఏవైతే తన ఏవైతే తీసుకు అంటే తనకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి అవునా సో ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనకి సంక్రమిస్తాయి అన్నమాట త్రూ మదర్ సో అలా వచ్చినప్పుడు ప్రారంధ కర్మలు అని చెప్తూ ఉంటాం మనం సో అవి క్యారీ చేస్తాం కొన్నిసార్లు మన పాస్ట్ లైఫ్వి కూడా ఉంటాయి సంచిత కర్మలు అంటాం అవి క్యారీ చేస్తూ ఉంటాం అండ్ మనం ఇప్పుడు తెలుసుకోకుండా నెగటివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నామనుకోండి మన ఫ్యూచర్ ఆగామి కర్మలు అనేది కూడా మనం మోస్తూ ఉంటాం అనమాట అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మనకి మణిపూర్ చక్ర రిలేటెడ్ క్రిస్టల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి సిట్రిన్ అనే క్రిస్టల్ మనీ అట్రాక్షన్ చాలా సిరి అదే అదేవిధంగా గ్రీన్ అవెంచురేన్ అని చెప్పేసి హార్ట్ చక్రాకి రిలేటెడ్ సో ఈ వీటి కాంబినేషన్ అనేది మనం యూజ్ చేసినప్పుడు మన బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయి మనీని చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం సో క్రిస్టల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మన లైఫ్లో ఇవి కనుక యూజ్ చేస్తే వండర్ఫుల్ రిజల్ట్స్ని మనం తీసుకొస్తాం మీరు చెప్పే ఈ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ సమస్యలను క్రియ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు అంటే మనం ఫిఫ్త్ రోజు ఒకటి ఫ్రీ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం సిరి అండ్ ఇది ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి అదేవిధంగా హీలింగ్ క్రిస్టల్ హీలింగ్ అనేది మెయిన్ పాయింట్ అనమాట ఓకే మనం చక్ర బ్యాలెన్సింగ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ మనకు యూజ్ అవ్వాలి అంటే కరెక్ట్గా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అన్నా కూడా మన చక్ర బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఆ బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి అట్రాక్ట్ చేయలేకపోతుంటాం ఉంటాం సో ఆ చక్ర చక్ర క్లియరింగ్ అనేది ఎలా చేయాలి అనేదిగా క్రిస్టల్స్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము ఫిఫ్త్ రోజు సో మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ మనకు ఫ్రీ క్లాస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డే నుంచి సెవెన్ డేస్ మనకి క్రిస్టల్ హీలింగ్ అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది సెవెన్ డే వర్క్ షాప్ అనమాట సో ఎవరైతే ఈ సెవెన్ డే వర్క్ షాప్ కి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి క్రిస్టల్ సెట్ సెవెన్ చక్ర క్రిస్టల్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది సరే సో ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి